హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ రోడ్డు మధ్యలో డివైడర్ను తొలగిస్తుండగా విశాఖ జిల్లా మల్కాపురం 7వ వార్డ్ కార్పొరేటర్ అడ్డుకున్నారు. విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ విస్తరణ భాగంగా డివైడర్లను తొలగింపు పనులు ఆపాలని, అవసరమైతే సంస్థ ద్వారం వద్ద ఆమర్ నిరాహార దీక్ష కూర్చుంటానని 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ప్రకటించారు. యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు సంస్థ ప్రధాన ద్వారం వద్ద పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హెచ్పిఎల్సీ సంస్థ యాజమాన్యం తమ పనులు పూర్తి చేసుకునే విధానంలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో డివైడర్లను తొలగిస్తున్నారని, అయితే ఈ తొలగింపు నేపథ్యంలో జరిగే రోడ్డు ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న రాతపూర్వక హామీ సంస్థ యాజమాన్యం నుంచి రాకపోతే ఆ ప్రక్రియను కూడా అడ్డుకుని తీరుతామని, అలాగే హెచ్పిసిఎల్లో ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఎలా అయితే సొమ్ములు అందజేస్తున్నారో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి కూడా అదే విధంగా సొమ్మును చెల్లించాలని స్పష్టం చేశారు. కోవిడ్ తో వాళ్ళు ఉంటే వాళ్ళు బయటకు రాలేనప్పుడు ఎంతమంది లాంగ్ కీర్తి ఎలా తీసుకెళ్తున్నాడు? ఎగ్జాంపుల్ మొన్న జాబీ కంపెనీలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డులు 40, 58, 59, 60, 61, 62, 63 వార్డుల ప్రజలకి ఈ హెచ్పిసిఎల్ యాజమాన్యం వాళ్ళ సంస్థ ప్రాఫిట్ చూసుకున్నారు తప్ప వాళ్ళ వల్ల వచ్చే మా కంపెనీ నుంచి వచ్చే విషవాయువులు ఏదైతే ఎస్ఫోర్ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ NH3 అమ్మోనియా ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ వల్ల ఈ ప్రజలందరూ ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మాకేంటి అన్నట్టుగా వీళ్ళ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి ఏమీ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో వెళ్ళిపోవడం చాలా దారుణాతి దారుణం. హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ పనుల నిమిత్తంగా ఈ మధ్యనే కొత్తగా డిపో దగ్గర తమిళనాడు రాష్ట్రం అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్విప్మెంట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి డిపో దగ్గర ఒక ఖాళీ సైట్ తీసుకుని అక్కడ అసెంబ్లీ చేసి వాటిని తీసుకురావడానికి మా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ సేఫ్టీగా ఉన్న డివైడర్ను తొలగిస్తామంటే ఈ రోజున మా కార్పొరేటర్లు అందరూ వెళ్ళి కలిసి ఆపడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అసలే ఇక్కడ ఉపాధి లేక ఈ పారిశ్రామిక ప్రాంత యూత్ అందరూ కూడా భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలి విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంత దుస్థితి ఎందుకు? ఇంత బ్రహ్మాండమైన కంపెనీ ఒక పక్క హెచ్పిసిఎల్ కోరమండల్ లాంటి కంపెనీలు ఉండగా భార్య పిల్లల్ని తల్లిదండ్రులను వదిలి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి హెచ్పిసిఎల్ యాజమాన్యం ఆలోచించాలి. హెచ్పిసిఎల్ మెట్రిక్ టన్ కెపాసిటీతో తమ్ముడు శుద్ధి కర్మాగారం పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. తీసుకొచ్చి ఈరోజు 15 to 18 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ అందరం కూడా మొన్న 7వ తారీఖున వెళ్ళి పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. ఏమని అట్లీస్ట్ వాటికి ఒక 30 మందికి ఒక సొసైటీ పెట్టి 7 వాటి నుంచి కూడా 210 మందిని తీసుకుంటే తీసేసిన తర్వాత అట్లీస్ట్ లైటింగ్ అన్న ప్రొవైడ్ చేశారా? ఎక్కడా కూడా లైటింగ్ ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ప్లస్ డివైడర్ తీయడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మన అదృష్టం కొద్దీ ఆ ఏరియా అంతా కూడా నాన్ ట్రాఫిక్ ఏరియా, అంతా డిఫెన్స్ అండర్లో ఉండబట్టి అక్కడ ఇళ్ళు లేవు, షాపులు లేవు, దుకాణాలు లేకపోబట్టి నాన్ ట్రాఫిక్ ఏరియా కాబట్టి చిన్న చిన్న డివైడర్ కట్టే వరకు కూడా ఎవరికి ఏ యాక్సిడెంట్ జరిగినా హెచ్పిసిఎల్ఏ బాధ్యత వహించాలి. కాంపెన్సేషన్ కూడా లోన ఏ విధంగా అయితే ఒక వర్కర్ చనిపోతే కాంపెన్సేషన్ ఇస్తారో అదే విధంగా భారీ మొత్తంలో కాంపెన్సేషన్ ఇవ్వడానికి సిద్ధపడాలి. మేము వీళ్ళకి ఇచ్చిన లెటర్ని కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా ఇన్ఛార్జి మళ్ళీ విజయప్రసాద్కి తెలపడం జరిగింది. అదేవిధంగా కూడా తెలియపరచే మినిస్టర్ గారికి తెలియపరిచే 2% ఆఫ్ ది ప్రాఫిట్ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఖర్చు పెట్టవలసి ఉందో ఆ సిఎస్ఆర్ ఫండే. ఆయన మాకు చెప్పిన సమాధానం ఏంటంటే మా ఆఫీస్లో చాలామంది కోవిడ్ను పాలయ్యారు, మేమేమీ చేయలేము అన్నారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం, 2వ రోజున ఒక ఈడీ గారు వెళ్ళి హెచ్పిసిఎల్ ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వెళ్ళి కలెక్టర్ గారికి 50 లక్షలు చెక్ ఇచ్చారు. అంటే వీళ్ళు కంటిన్యూ ఉంటుంది ఐ వాష్ అంటే ఆఫీసర్స్కి ఇస్తారు.